హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ పీతల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఈ పీతలు ముందుగా బాగు చేసుకోవాలండి శుభ్రంగా పీతలు మనం నీట్గా బాగు చేసుకుని పక్కన పెట్టుకుందాం మసాలా చూద్దాం పొడి మసాలా అండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర లావ మొగ్గులు దాసం చెక్క ఇవి మనం మిక్సీలో వేసి పొడి చేసుకుందామండి ఈ విధంగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని నాలుగు ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసి గ్రేవీ కింద గుజ్జు కింద చేసుకోవాలని పక్కన పెట్టుకొని చింతపండు నానబెట్టుకుని నానబెట్టుకుందామండి ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా నానబెట్టుకొని మనం చక్కగా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి తరువాత వంకాయలు ఒక ఎనిమిది వంకాయలు తీసుకొని అవి నీట్గా మంచి వంకాయలు తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసి సన్ చాక్తో నాలుగు కింద చీరి పక్కన పెట్టుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటాం అలాగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని మధ్యలో సన్నగా నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలని మన తయారీ విధానం చూద్దాం ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ గుజ్జు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి కొంచెం కలర్ మారే వరకు కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలండి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనిద్దామండి పీతల కూర చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయలు వేసి వండుకుంటే అసలు మీరు ఒకసారి తింటే మళ్ళీ వదలరండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం అండి మసాలా కూడా మనం ఈ ఆయిల్ ఇలా ఫ్రై చేస్తే కూర మంచి టేస్టీగా బాగుంటుందండి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగానే మనం అన్నీ ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మన కూర మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొంచెం పీతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొక స్పూన్ ఎగస్ట్రా వేసారండి కారం ఎందుకంటే మనకు ముక్కలకే అది బాగా పడుతుంది కారం కారంగా చాలా బాగుంటుందండి పీతల కూర మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం బాగా వేగించిన తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి చింతపండు రసాన్ని కూడా వేసి బాగా ఒకసారి కలుపుకుందామండి మసాలా అంతా చూసారా ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయలు మధ్యలో చాకుతో సన్నగా ఇలా నాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా నాట్లు పెట్టుకుని ఇందులో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం సరిపడా ఉప్పు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పీతలను వేసుకుందాం అండి చూసారా పీతలు గుడ్డు పీతలు అవి అందులో కొంచెం గుడ్లు అవి ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మనం పీతల్ని బాగు చేసుకుని పెద్ద పీతలు కదండి నేను రెండేసి ముక్కల కింద కోసుకున్నాను ఇప్పుడు మనం పీతలు వేద్దాం మనం ఉందన్నీ వేసుకుంటే ముక్కకు బాగా పడుతుందండి ఉప్పు కారం మసాలా అంతా ఈ విధంగా పీతలు అన్నీ వేసేసి ముందుగా మనం రెడీ చేసిన వంకాయలను కూడా వేసుకుందాం ఆ విధంగా నాట్లు పెట్టుకోండి వంకాయలకి చూసారు ఏ విధంగా పెట్టినా ఆ విధంగా పెట్టుకుని అలా వేసేసుకుందాం అండి వంకాయలు కూడా చూసారు ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరుతుంది పీతలు వంకాయ పులుసు అండి కొంచెం సరిపడా వాటర్ కూడా వేసుకుందాం ఎందుకంటే మనకి పీతలు వంకాయలు అవి బాగా ఉడకాలి కదండి ఈ పీతల ముక్కలు వేసుకున్నాక మనకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం పీతల కాళ్ళు అవి ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసి పులుసు బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పీతలు కాళ్ళు అవి ఉంటాయండి అవి కూడా వేసేసుకుందాం మొత్తం ఈ విధంగా అన్నీ వేసేసుకొని పులుసు అంతా ఒకసారి మొత్తం కలుపుకొని ఈ విధంగా మనం ఉడకనిద్దామండి కొంచెం ఉడికిన తర్వాత మనకి చే ఈ పేతల్లో గుడ్డు ఉంటుందండి విడిగా అవి మనం కూర ఉడికేటప్పుడు ఒక పక్కగా వేసుకోవాలి ఎందుకంటే మన కూర అంతా కలిసిపోతుంది అలా కలవకుండా ఒక పక్కగా వేసుకొని ఉడకబెట్టుకుందామండి పీతల్లోని గుడ్డు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకొని కూర మనకి బాగా దగ్గరికి అయ్యే వరకు పులుసు ఎగరపెట్టుకుందామండి కొంచెం చూసారా ఎంత బాగుందో పీతల పులుసు వంకాయలు కూడా మనం అలా గుత్తి వంకాయ కింద వేసుకుంటే మనకు వంకాయలు పెడకుండా బాగుంటుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చాలా టేస్టీగా రెడీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి